గుంటూరు నాగార్జున యూనివర్సిటీ దగ్గర 2 రోజుల పాటు వైసీపీ ప్లీనరీలు నిర్వహిస్తున్నారు. ప్లీనరీకి వైసీపీ శ్రేణుల తరలింపునకు బస్సులను ఏర్పాటు చేశారు. అటు వాలంటీర్లు తప్పకుండా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలందాయి. ప్లీనరీ నేపథ్యంలో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. గుంటూరు విజయవాడ మధ్య వాహనాల మళ్లింపుతో జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. ఫోన్ లైన్ లో రవీంద్ర. కవిత, అయితే గుంటూరు సమీపంలో నాగార్జున యూనివర్సిటీలో 2 రోజుల పాటు వైసీపీ ప్లేనరీ జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ ప్లేనరీలో అధికార పార్టీ నేతలు అయితే మాత్రం అధికారుల్ని ఉపయోగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అధికారులు కూడా ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమాలు పాల్గొనకూడదు అనే ఆంక్షలు అయితే ఉన్నాయి. కానీ అది ఏమీ లెక్క చేయకుండా కూడా అధికారులు నిన్న ప్లేనరీ ఏర్పాట్లు అయితే మాత్రం కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళే ప్లేనరీలో పనులు చేశారు. మరోపక్క ఇటు ప్లేనరీకి సంబంధించిన దాంట్లో మెడికల్ క్యాంపు గుంటూరుకు సంబంధించిన డిఎంఎస్ ఆధారంలోనే జరుగుతున్నాయని ఏకంగా మంత్రి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఇదొకటి ఇలా ఉంటే ఇక్కడ ఏదైతే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు నేషనల్ హైవే మీద గుంటూరు నుంచి విజయవాడ మధ్యలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టారు. ఈ ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో వాహనాలన్నీ కూడా భారీ వాహనాలు ఇటు ఎవరైనా వైజాగ్ వెళ్ళాలంటే ఇటు ఏదైతే ఒంగోలు దగ్గర నుంచి త్రవగుంట దగ్గర నుంచి ఇటు బాపట్ల నుంచి ఏదైతే రేపల్ల మీదుగా గుడివాడ వెళ్ళి బచిలీపట్నం నుంచి విజయవాడ చేరుకోవాలని చెప్పి ఆంక్షలు అయితే పెట్టారు. మరోపక్క ఇటు ఏదైతే గుంటూరు చిలకూరుపేట మధ్యలో నుంచి అత్యవసరంగా వెళ్ళాలన్నా కానీ ప్రయాణికులందరూ కూడా తనాల మీదుగా దారి మళ్లించిన పరిస్థితి మన దగ్గర తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, అంటే గతంలో ఏదైనా మీటింగ్ ఉంటే సీఎం మాట్లాడేటప్పుడు ఒక 2 గంటలు మాత్రమే ఆంక్షలు విధించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు పూర్తిగా వాహనాలు నిషేధిస్తున్న నేపథ్యంలో వాహనదారులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా అత్యవసరం మీద కుటుంబాల ప్రజలు విజయవాడ వెళ్ళాలన్నా కానీ ఏదేమైనా ఈ హైవే మీద వెళ్ళటానికి లేదు అని చెప్పి పూర్తిగా ఆంక్షలు అయితే పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు కానీ ఏదైనా. ఇటు మరోపక్క మొన్న మహానాడికి ఏదైతే ఆర్టీసీ బస్సులు మేము ఇవ్వము అని చెప్పిన ప్రభుత్వం, అంటే అమౌంట్ కట్టి తీసుకుంటానికి కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజు వాహనాలు అయితే మాత్రం ఆర్టీసీ బస్సులు ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాల వద్దే ఉంచిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలతో ఒక్కొక్క అధికారికి వాలంటీర్లు ప్రత్యక్షంగా వాలంటీర్లు మాత్రం ఈ 2 రోజుల పాటు ప్రతి ఒక్క వాలంటీర్ విధులకు హాజరు కావాలి, కాని పక్షంలో మీ జీతాలు కట్ చేస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ మీకు సంబంధించిన 50 ఇళ్ళు కూడా అందరూ ఏదైతే కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా ప్లేనరీకి పంపించే బాధ్యత మీదే అని చెప్పి ఉక్కుని జారీ చేశారు. ఈ రోజు రేపు మరీ భారీగా తరలేందుకు ఇటు డాక్రా మహిళలు కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ప్రదర్శిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమని ఈ ప్లేనరీ అనేది అధికారులు అయితే మాత్రం ఇది ప్రభుత్వ వైసీపీ నేతలు అయితే మాత్రం మేమంతా కార్యకర్తల వరకే జరుపుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం ప్రధానంగా ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఎప్పుడే పరిస్థితుల్లో ప్లేనరీకి హాజరు కావాలని చెప్పి ఉక్కులు జారీ చేస్తున్న పరిస్థితి మనం ఎక్కడైతే చూస్తున్నాం కవిత. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.